హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఉద్యోగం పురుష లక్షణం అన్నది ఒకప్పుడు మాట, కానీ ఇప్పుడు ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారిపోయే విధానంలోకి మనం వచ్చేసాం. చాలామంది మన ఫార్మా రంగంలో ఏ విధమైన జాబ్లునే తెలియక వాళ్ళకి సరితూగ ఉద్యోగం చూస్ చేసుకోలేక తిక్మక్క పడుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మన ఫార్మా రంగంలో ఉన్న ఉద్యోగాలు, వాటి స్కోప్ గురించి, వాటి ఆపర్చునిటీస్ గురించి మాట్లాడబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? మన ప్రపంచంలో చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ వాటిలో హై సక్సెస్ రేట్, హై స్కోప్ ఉన్నవి కొన్ని మాత్రమే. వాటిల్లో ఫార్మసీ కూడా ఒకటి. ఫార్మసీ అంటే ఉత్త మెడికల్ షాప్ మాత్రమే, ఫార్మసీ చదువుకున్న వాళ్ళు మెడికల్ షాప్లో మాత్రమే పనిచేస్తారు, మరి వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇది ఒట్టి అపోహ మాత్రమే. సో ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది. ఈ కెరీర్ ఆపర్చునిటీస్ అన్ని నేను డిఫరెంట్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ ఇస్ ఫార్మా ఇండస్ట్రీ, సెకండ్ వన్ మార్కెటింగ్, నెక్స్ట్ డ్రగ్ స్టోర్, నెక్స్ట్ అకాడమిక్స్, నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్, ఫార్మా ఐటీ, ఓవర్సీస్ ఆపర్చునిటీస్ అండ్ అదర్ ఆపర్చునిటీస్. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో బోత్ బల్క్ అండ్ ఫార్ములేషన్ యూనిట్స్ అనేవి ఉంటాయి. బల్క్లో ఏపీఏ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ వాటి మీద చేస్తాము. ఫార్ములేషన్లో డోసేజ్ ఫార్మ్స్ లైక్ ట్యాబ్లెట్, క్యాప్సూల్స్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములేషన్స్ అనేవి ఫార్ములేషన్లో చేస్తాం. ఈ రెండింటిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫార్ములేషన్ ఆర్ఎండి అండ్ అనలిటికల్ ఆర్ఎండి అనేవి రెండు ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులేటరీ అఫైర్స్, క్లినికల్ ట్రయల్స్, బయో అనలిటికల్ వర్క్స్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైన్. సో ఇలా ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ మార్కెటింగ్, ఈ మార్కెటింగ్లో డిస్ట్రిబ్యూటర్, మెడికల్ ఏజెన్సీ అండ్ మెడికల్ రిప్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు మనం ఓన్గా డిస్ట్రిబ్యూటర్గా చేయొచ్చు, లేదా పార్ట్నర్షిప్ పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్స్గా చేయొచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ ఫార్మా ఇండస్ట్రీ దగ్గర ఉన్న మెడిసిన్స్ని మనం పర్చేస్ చేసి దాన్ని ఫార్మసిస్ట్లకి, కమ్యూనిటీ ఫార్మసీకి, హాస్పిటల్ ఫార్మసీ, ఏమైనా కెమిస్ట్ స్టోర్స్ వాటికి ఈ మెడిసిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇస్ డ్రగ్ స్టోర్. డ్రగ్ స్టోర్లో హాస్పిటల్ ఫార్మసీ, కమ్యూనిటీ ఫార్మసీ అండ్ కెమిస్ట్ స్టోర్. సో వీళ్ళందరూ మెడిసిన్స్ అనేవి పేషెంట్స్కి సప్లై చేస్తున్నారు విత్ ప్రిస్క్రిప్షన్తో. సో వీళ్ళు చేసే రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా పర్టికులర్గా ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్స్లో వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్స్ గాను, ప్రొఫెసర్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, నెక్స్ట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ గివెన్ బై ద గవర్నమెంట్ బాడీస్ అండ్ డాక్టరల్ ఫెలోషిప్ అండ్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్, ఇలాంటివి చేయొచ్చు. సో ఎక్స్పీరియన్స్ బట్టి మన యొక్క కేడర్ కూడా అకాడమిక్స్లో మారుతూ ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్. ఈ గవర్నమెంట్ సెక్టర్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, లైక్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ అసిస్టెంట్ కమిషనర్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫార్మసిస్ట్, రైల్వే ఫార్మసిస్ట్, మిలిటరీ ఫార్మసిస్ట్, డిఫెన్స్ సర్వీసెస్లో వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ సైంటిస్ట్ ఇన్ సిఆర్డిఐ అండ్ ఐసిఎంఆర్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఫార్మా ఇండస్ట్రీలో కూడా మనం వర్క్ చేసే ఆపర్చునిటీస్ అనేవి ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మా ఐటీ. ఈ ఫార్మా ఐటీలో మెడికల్ కోడింగ్, మెడికల్ కోడింగ్లో సిపిసి సర్టిఫికేషన్, సిఓసి సర్టిఫికేషన్ అండ్ సిఐసి సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫార్మా ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ రైటింగ్, సాస్, సాప్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, బిజినెస్ అనాలిసిస్ అండ్ యుఎస్ హెల్త్ కేర్ డొమైన్స్. ఈ కంపెనీస్లో మనం వర్క్ చేయొచ్చు, లేదు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్స్గా మనం ఓన్గా పెట్టుకుని టైప్ చేసుకుని మనం వర్క్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్సీస్ ఆపర్చునిటీస్. ఈ ఓవర్సీస్ ఆపర్చునిటీస్లో హైయర్ స్టడీ ఇన్ అబ్రాడ్, అబ్రాడ్లో హైయర్ స్టడీస్ చేసుకోవచ్చు, చేసుకున్న తర్వాత ఇండియాకి వచ్చి వర్క్ చేయొచ్చు, లేదు అక్కడే ఉండాలనుకుంటే వర్కింగ్ యాజ్ అబ్రాడ్ ఫార్మసిస్ట్గా వర్క్ చేయొచ్చు, లేదు అంటే రిక్రూటెడ్ ఇన్ హెల్త్ కేర్ కంపెనీస్లో కూడా రిక్రూట్ చేసుకుంటారు. సో అదర్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఎంటర్ప్రెన్యూర్షిప్, బై ఇన్ఫర్మాటిక్స్, కన్సల్ట్ ఫార్మసీ, ఫోరెన్సిక్ ఫార్మసీ, న్యూక్లియర్ ఫార్మసీ, ఫార్మకోథెరపీ, ఫార్మ కన్సల్టెన్సీ, ఫార్మకోవిజిలెన్స్, సిఆర్ఓ, బీపీ వన్ కేపీ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్లో కూడా
మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మన ఫార్మా ఫీల్డ్లో ఉన్న ఆపర్చునిటీ. ఫార్మా ఫీల్డ్లో మనం మెయిన్గా టూ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ పేషెన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హార్డ్ వర్క్. ఈ రెండు మనకు ఉన్నట్లయితే కన్ఫామ్గా ఉన్నత శిఖరాలకైతే మనం రీచ్ కాగలం. లేట్ అయినా కన్ఫామ్గా ఫార్మాస్ ఫీల్డ్లో గ్రోత్ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ అండ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందులోనూ మనం ఉత్తీర్ణులు కాలేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫార్మా రంగంలో ఏ విధమైన సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.